ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే బుర్రకోనలో స్టేషన్ నుంచి బయటికి అయితే వస్తున్నాను. ఇదిగోండి కనబడదు. ఓకే, ఎక్కడి నుంచి అయితే నేను ఇప్పుడు స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం చూడాలి. ఇదైతే లైటింగ్ కొన్ని కొన్నిసార్లు డల్గా కనబడుతుంది, ఎందుకంటే మనకి ఇది పడుతుంది కదా అంటే సన్లైట్ వల్ల కెమెరా సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదు. అలా ఫోకస్ అవ్వకపోవడం వల్ల లైటింగ్ కొంచెం తక్కువ పడుతుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడైతే నేను స్టేషన్ నుంచి బయటకు వచ్చి అక్కడికి బొర్రా గుహల వరకు కేవ్స్ వరకు వెళ్దామని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ చాలా అప్ అండ్ డౌన్లు అయితే ఉన్నాయి, ఇలాగే నడుచుకుంటా వెళ్ళాలి అక్కడ వరకు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చాను. ఇక్కడ నుంచి మొత్తం అయితే వరకు అయితే షాప్స్ ఉన్నాయి, చూద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదైతే అక్కడ మనకి కేవ్స్ దగ్గర మార్కెట్ అయితే ఇదిగోండి. ఇక్కడ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ అయితే చేస్తున్నారు. ఇంకా ఎలాగ అంటే మొత్తం అక్కడి నుంచి కేవ్స్ వరకు అయితే ఇలా షాప్స్ అయితే పెట్టేసి ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా కాస్ట్ అయితే చాలా డబల్ డబల్ అయితే ఉన్నాయి. అండ్ అసలు టోటల్ వ్యూ చూస్తే కనుక మీకు అసలు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదిగోండి ఇక్కడైతే నేను ఈ బోర్డు అయితే పెట్టాను, ఒకసారి ఇది కూడా చెక్ చేయండి ఎలాగైతే బోర్డు అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది, బొడకి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడైతే మనకి అడల్ట్స్ అయితే 70 అండ్ చిన్నపిల్లలకి 50 రూపీస్ అలాగైతే ఉంది. దాని బోర్డు కూడా మీకు పెడతాను, అది కూడా చూడండి. అండ్ కెమెరా వాడాలి అనుకుంటే DSLRకి అయితే 75 రూపీస్ అంట, లేదు నార్మల్ సెల్ విత్ కెమెరా అయితే ఏమీ లేదు ప్రజెంట్. సో చూద్దాము. ఇంకా మేము తెచ్చుకున్న లగేజ్ అంతా ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి చూస్తుంటే ఇదిగోండి ఇక్కడ లగేజ్ పెట్టే రూమ్ అయితే ఉంది, అక్కడైతే పెట్టేశాము. ఇదిగోండి బుర్రా కేవ్స్ అని చెప్పేసి. మేము ఇక్కడ ఏంటంటే ఇది ఎలా ఫోటో ఖాళీకి ఎందుకు ఫోటో తీసాను అంటే 1 to 2 అయితే ఇలాగ నాట్ ఎలో అనమాట, 1 to 2 లంచ్ టైము నాట్ ఎలో, ఆ టైంలో అయితే నేను ఈ ఫోటో తీశాను. అండ్ ఇదిగోండి ఈ కేవ్స్ వచ్చేసి ఇది మనకి విలియం కింగ్ అనే ఆయన కనిపెట్టారంట ఈ కేవ్స్ని. దీనికి 150 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నట్టు, అంటే 150 మిలియన్ ఓల్డ్ ఇయర్స్ ఉన్నట్టు మనకి ఇది అయితే చెప్తుంది ఈ బోర్డులో అయితే. అండ్ ఇంకోటి వచ్చి మనకి ఆ రోజు చాలా రష్గా అయితే ఉంది. అండ్ ఇంకోటి వచ్చి దీంట్లో ఏంటంటే ఇవి వాటంతట అవే దానంతట అవే ఫామ్ అయిన కేవ్స్ అనమాట ఇవి. అండ్ అక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు ఎక్కువ కోతులే ఉన్నాయి అక్కడ మొత్తం అంతా. చాలామంది వాళ్ళు తినేవి కూడా వాటికి పెడుతున్నారు. అండ్ అసలు ఆ వ్యూ చూస్తే మాటికి చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు చాలా రష్గా ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు కిందకి దిగాలి. ఇదిగోండి ఇక్కడ మధ్యలో కనబడుతుంది కదా, అది అయితే మనకి వాటర్ఫాల్ అనమాట. అంటే వాటర్ఫాల్ కాదు, ఒక నదిలా వెళ్తుంది అది. అది కూడా చాలా అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడి నుంచి మనం కిందకి దిగాలి. అదిగోండి చూసారా జనం, చూసారా మేము వెళ్ళింది హాలిడేస్ టైంలో కాబట్టి చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ మధ్యలో కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగాను, ఆ ఫొటోస్ కూడా పెట్టేశాను నేను. ఎందుకంటే ఎక్కువ వీడియోలో నేను ఉండట్లేదు, ఎందుకంటే నేను కనబడితే కనుక మీకు ఆపోజిట్లో ఉన్న బ్యూటీనెస్ పోతుంది అని చెప్పి నేను కనబడకుండా ఓన్లీ అవే తీశాను. అందుకని చెప్పేసి మధ్య మధ్యలో నా ఫొటోస్ ఏమేమి దిగానో అవి కూడా పెట్టేశాను. ఇదిగోండి చూసారు కదా, ఇవి దానంతటా అవే ఫామ్ అయిన కేవ్స్ అని చెప్పేసి మనకి ఆ బోర్డులో అయితే చూసాం కదా మనం. కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మనకి దీంట్లో కొన్ని కొన్ని సినిమాలు అయితే కూడా షూట్ అయినాయి అంట మరి. అసలు అవి చూసారు కదా చాలా అంటే, అండ్ పైనుంచి వాటర్ కూడా పడుతున్నాయి. ఇదిగోండి ఇటు సైడ్ అయితే మెట్లు ఉన్నాయి, ప్రతిదానికి మెట్లు అయితే ఉన్నాయి కానీ ప్రతి మెట్టు జారిపోతుంది. ఎందుకంటే వాటర్ పైనుంచి వాటర్ పడడం వల్ల ప్రతి మెట్టు స్లోపీగా ఉంది. అండ్ ఇదిగోండి ఇక్కడ మెట్లు చూసారు కదా, ఇక్కడ నుంచి కిందకైతే దిగుతున్నారు అండ్ అక్కడి నుంచి పైకి అయితే వెళ్తున్నారు చాలామంది. అసలు అది కూడా కొన్ని కొన్ని అయితే ఇక్కడ లైట్స్ కూడా పెట్టేసి ఆన్ చేసి ఉంచారు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే బుర్రా గుహలో లోపల ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే కొన్ని కొన్ని వాటర్ పడుతున్నాయి అండ్ ఇక్కడ పైన అయితే ఒక పెద్ద హోల్ ఉంది, దీనిపై నుంచే ట్రైన్ వెళ్తుందంట. ఇంకా చాలా లోపలికి అయితే ఉంది. అండ్ ఇదిగోండి ఇటు నుంచి అయితే సరే మొత్తం అంతా ఫుల్ రష్గా ఉంది ఈరోజు, చాలా రష్గా, చాలామంది జనాలు ఉన్నారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి దిగి నడుచుకుంటూ వచ్చాము. అండ్ ఇక్కడ అయితే కొన్ని మెట్లు కనబడుతున్నాయి, ఇంకా పైనుంచి అయితే ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నడుచుకుంటూ వచ్చాము. అండ్ కొండ కదా మనకి పైకి అంటే స్లోప్ లాగా అలా ఉంటుంది, అది కొంచెం కష్టంగా ఉంటుంది నడవడం.
కొంచెం అంటే లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి, లేదు అంటే ఆటోస్ కానీ కార్స్ కానీ అవి ఉంటాయి అవి అయితే ప్రిఫర్ చేసుకోండి. లేదు అంటే కనుక తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బైక్స్ ఉంటాయి కదా బైక్స్ మీద అయితే రండి. అక్కడ మొత్తం అలా లైట్స్ పెట్టేసి అంటే కలర్ కలర్ లైట్స్ పెట్టేసి ఉంచారు. అండ్ ఆ గుహలో అంటే చిన్ని చిన్ని ఇరుకు సందులే ఉన్నాయి, దాంట్లోంచి లోపలికి వెళ్తే అక్కడి నుంచి మెట్లు ఉన్నాయి మళ్ళీ. అండ్ ఇదిగోండి ఇక్కడ నుంచి పైకి చూస్తే ఇదిగోండి ఆ ఏరియా చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంది ఈ ఏరియా. అండ్ ఇంకా కొన్ని కొన్ని ఫోటోలు తీసి ఫోటోలు కూడా మధ్యలో యాడ్ చేశాను, ఎందుకంటే వీడియోలో కొంచెం లైటింగ్ సరిపోలేదు, సరే మన దగ్గర ఫ్లాష్ లేదు కదా అని చెప్పేసి అలాగైతే పెట్టాను. ఇదిగోండి చూసారు కదా ఇక్కడ నుంచి అయితే పైకి మెట్లు ఉన్నాయి, అండ్ పైకి వెళ్తే కూడా ఏమి లేవు. అండ్ ఆ కొండలో ఎలాగ ఫామ్ అయినాయి అని చెప్పేసి మాత్రమే ఉన్నాయి, దానంతటా అవే ఎలాగ ఫామ్ అయినాయి అనేవి ఉన్నాయి. ఇదిగోండి చూసారు కదా ఇక్కడ నుంచి వ్యూస్ అయితే దీంట్లో చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఫొటోస్ కావాలంటే కనుక ఖచ్చితంగా ఫ్లాష్ పట్టుకెళ్ళాలి, ఫ్లాష్ అండ్ కెమెరా పట్టుకెళ్ళాలి. అండ్ ఇంకా అక్కడ చీకటి వల్ల ఆ కూల్నెస్ కూడా కొండల్లోకి వెళ్ళింది, అంటే బయట అయితే మనకి చాలా చెమటలు అయితే పట్టేసినాయి మాకు, కానీ ఇందులోకి వెళ్ళంగానే ఏంటంటే ఆటోమేటిక్గా డెడ్ కూల్ అయితే అయిపోయింది. ఇదిగోండి చూసారు కదా చిన్న సంద అనమాట ఇది, కొంచెం ఒంగోని మనిషి ఒంగోని పట్టాలి, అంటే సన్నగా ఉన్న వాళ్ళు అయితే ఈజీగా పట్టేస్తారు, కానీ అసలు దాంట్లోకి వెళ్ళడం అంటే చాలా గ్రేట్ అనమాట. మళ్ళీ పైనుంచి అయితే వాటర్ పడుతున్నాయి, ఆ వాటర్ పడడం వల్ల ఏంటంటే మొత్తం అంతా జారిపోతుంది, అక్కడ ప్రతి అడుగు వేసినా చూసుకొనే వేయాలి, జాగ్రత్తగానే వేయాలి. ఇవి అయితే అక్కడ దిగిన ఫొటోస్ నేను. సో ఇదిగోని చూశారు కదా ఈ వాటర్, ఇదిగోని చూశారు కదా ఎలా పడుతున్నాయో, ఇలా కొన్ని కొన్ని చోట్ల అయితే లైట్స్ పెట్టారు, కొన్ని కొన్ని చోట్ల అయితే కలర్ లైట్స్ పెట్టారు. ఇదిగోండి కలర్ లైట్స్ కూడా ఇదిగోండి ఇలాగైతే వెరైటీ వెరైటీ కలర్ లైట్స్ అయితే పెట్టారు మనకి. అండ్ అక్కడ బ్యూటీనెస్ కూడా అంటే చాలా బాగుంది. మీరైతే హాలిడేస్ టైంలో అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా రష్గా అయితే ఉంటుంది. ఒకసారి ఇందాక మీరు చూసారు కదా ఎలా ఉందో, సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇది మనకి పార్ట్ 2 వీడియో, అండ్ చిన్న వీడియో అనేది, ఎందుకంటే ట్రైన్ జర్నీ వీడియో 40 మినిట్స్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇది చిన్న వీడియో కింద పెడదాము అని చెప్పేసి నేనైతే పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసాను దీన్ని. ఇదైతే మనకి పార్ట్ 2, అండ్ పార్ట్ 3 కూడా మనకి తొందరలోనే నేను అంటే ఒక 2 డేస్లో ఆర్ 3 డేస్లో అయితే మీకు అప్లోడ్ అయితే చేసేస్తాను. లేదు అన్న పక్షాన వెంటనే అయితే అప్లోడ్ చేస్తా, రేపొద్దునే అప్లోడ్ చేయడం జరుగుతుంది అది కూడా, ఎందుకంటే చిన్న వీడియోసే కదా. నేను మీకోసం అని చెప్పేసి ఎక్కువసేపు అయితే చూడరు అని చెప్పేసి కట్ చేసి చిన్న చిన్ని పార్ట్స్ కింద అయితే పెడుతున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే అంత వీడియో అయితే అయిపోయింది, నేనైతే మొత్తం చూసుకొని వచ్చేసాము, కానీ మెట్లు అయితే దిగడం చాలా కష్టం అక్కడ. సో ఇది మన బొర్రా గుహలో మొత్తం అంతా నేను విజిట్ చేసిన ప్లేస్, అండ్ అది మనకే వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, పార్ట్ 3 కమింగ్ సూన్ ఫ్రెండ్స్.